దేశంలో స్వయం పరిపాలన స్వయం ప్రతిపత్తి ఉండేది. 300 ఆర్టికల్ 370 ఈ 370 ఆర్టికల్ని మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఈ స్వయం ప్రతిపత్తి స్వయం పరిపాలన అనేది ఇక్కడ నుంచి ఉండకుండా మొత్తం దేశంలో ఏ చట్టాలైతే ఏ వ్యవస్థ అయితే ఏ అభివృద్ధి అయితే ఉంటుందో వాళ్ళకు కూడా వర్తించే విధంగా మన దేశంలో భారతదేశం అన్ని రాష్ట్రాలు కలిసిందే విధంగా అన్ని రాష్ట్రాలకి ఒకే చట్టం అనే విధంగా చేయడం వల్ల కాశ్మీర్ యొక్క అభివృద్ధి, కాశ్మీర్ యొక్క భద్రత, కాశ్మీర్లో ప్రజల యొక్క మరి వారి యొక్క మేలు ఈ చట్టంలో ఉందనేది మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా 370 రద్దు చేయడం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఈ కాశ్మీర్ ప్రజలు సుఖశాంతం ఉంటారని కోరుకుంటూ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు కాశ్మీర్ని విడదీసినారంటే గతంలో కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలను విడదీసి ఏ పాపం అనుభవిస్తుంది. ఈరోజు బీజేపీ కూడా అదే పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రజాభిప్రాయం సేకరించి విడదీసి ఉంటే బాగుండేది. భవిష్యత్తులో బీజేపీకి అధోగతి కాంగ్రెస్కి ఇంకేం తేడా ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అనేక చట్టాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. ఈరోజు 44 చట్టాలు మార్చున్నారంటే భవిష్యత్తులో కాంగ్రెస్ కనుమరుగైంది, బీజేపీ కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు, తెలియజేస్తున్నారు. ఈ సమిట్ అనేది ఈ జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినట. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా తప్పిదం చేయడం వల్ల ఇన్నాళ్ళు మనం కష్టాలు అనుభవిస్తూ వస్తూనే ఉండవు అనమాట. అదేవిధంగా ఇంకోటి మనకు ఇప్పుడు ఈ మిగతా వారి యొక్క జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా వారికి ఎట్లా మన మిగతా స్టేట్లన్నిటికీ ఒకే పౌరసత్వం ఉందన్నమాట. అదే జమ్మూ కాశ్మీర్లో అయితే ద్వంద్వ పౌరసత్వం, అంటే అక్కడ నుంచి ఒక ఆడపిల్లని చేసుకుని వస్తాం అనుకో, ఆమెకి అక్కడ పౌరసత్వం ఉంటుంది, ఇక్కడ కూడా పౌరసత్వం ఉంటుందట. ఇది ఇన్నాళ్ళు జరుగుతూ ఉండి జమ్మూ కాశ్మీర్లో ఒక భాగాన్ని ఆక్రమిత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఆక్రమిత ప్లేస్ ఉంది కదా, దాన్ని కూడా దానికి ఇన్నాళ్ళు యుద్ధాలు జరుగుతానే ఉన్నాయి. ఒకటి కోరుతుంది కష్టాలు పెట్టనే పెట్టారనమాట. ఇంతకుముందు ఉన్నటువంటి నెహ్రూ గారి ఆ యొక్క ఉడంబడిక వలన ఇన్ని విధంగా జరిగింది. ఇప్పుడు ఈ కమిట ఆ విధంగా జరగకూడదు అని ఉద్దేశం ఈ బీజేపీ ప్రభుత్వం అబ్జల్యూట్ మెజార్టీ వచ్చడం వలన ఈ విధంగా చేస్తుంది. ఇది చాలా మంచి పరిణామము మన యొక్క దేశానికి ఎంతో. ఈ యొక్క మనం అన్ని రాష్ట్రాలను కూడా అన్నింటిలోనూ కలిపేసి అందరినీ కలిపేసి బాగా సంతోషంగా ఉండడానికి ఈ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వము చేసింది. ఇది చాలా మంచి పరిణామం అని నేను తెలియజేస్తున్నాను. పార్లమెంట్లో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన విడిగొట్టడానికి 300 ఆర్టికల్ 370 తీసుకొచ్చి అది అంగం చేశారు. దీన్ని సిపిఎం పార్టీగా నిన్నటి రోజునే మా రాష్ట్ర కార్యదర్శి మధు గారు మొత్తం దేశ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలిపించాడు. దీంట్లో ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా ప్రజాధాన్ని పోటీ చేసినట్లు వాళ్ళు స్వతంత్రంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా స్వతంత్రంగా బతుకున్నటువంటి వాళ్ళని ఈరోజు 370 తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి తీసుకొచ్చి ఆ రకంగా వాళ్ళని ఎరగదొక్కదాని కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని పార్లమెంట్లోనే అనేక పార్టీలు సంబంధించినటువంటి దాంట్లో వ్యతిరేకిస్తున్నప్పటికీ మరి తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. రేపు రోజున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో కూడా ఇది పిలిపించారు. ఇక్కడ కూడా శాతమంది చేస్తున్నాం. ఆ నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సిపిఎం పార్టీగా పిలిపించింది. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో జమ్మూ కాశ్మీర్ సంబంధించి కేంద్ర పాలక ప్రాంతం చేయడం, లడఖ్ను అసెంబ్లీ కూడా లేకున్నట్లు కేంద్ర పాలక ప్రాంతం చేయడం, ఇక మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ మన స్వాతంత్రానికి సంబంధించి ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేక జెండాతో వాళ్ళు ప్రత్యేకంగా రాజ్యాంగంతో మన చట్టాలే వర్తించుకుండడం వల్ల అక్కడ భారతీయులు అనే భావన ఎన్ని రోజులు వాళ్ళకి లేకపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కలపడం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే దేశంలో ఉగ్రవాదము ప్రవేశించడము, జమ్మూ కాశ్మీర్ ద్వారా దేశంలో అశాంతి, దేశంలో ప్రతి ఒక్కరూ దానివల్ల ప్రభావితం అవడం కాకుండా ఇప్పటి నుంచైనా జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొల్పి భారతదేశంలో అంతర్భాగంగా వాళ్ళకి కావాలని, జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలకులతో చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మానవ హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఉన్న ప్రజల్ని గౌరవించి మనలో ఒక భాగంగా కలుపుకొని జమ్మూ కాశ్మీర్ను ఖచ్చితంగా అభివృద్ధి వైపు తీసుకోవాలి. ఒక రకంగా భారతదేశం సౌరభౌమత్వం కాపాడుకొని ప్రపంచ దేశాలన్నింటిలో మన సత్తా చాటింది.
అందుకు మనం అందరూ గర్వించాలి. అలాగే అభివృద్ధిలో కూడా జమ్మూ కాశ్మీర్ ముందుకు తీసుకోవాలని, ఇది ఖచ్చితంగా శుభ పరిణామం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం హర్షించదగ్గదని మేము. ఈరోజు ప్రధానంగా మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేస్తూ నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం దాన్ని బిల్లును ప్రవేశపెట్టింది. దాన్ని ఇక్కడున్న మన తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ దీన్ని మద్దతు పలకడం చాలా బాధాకరం. ప్రధానంగా మనం ఇప్పుడు దేశంలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది జమ్మూ కాశ్మీర్ చూపించవచ్చు. అక్కడ రాష్ట్రం కేంద్రం చేతుల్లో పరిపాలన లేకుండా స్వయం ప్రతిపాదకన అక్కడ ఏదైనా అన్ని రంగాల వారికి, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతాంగానికి కూడా సమస్యలు కృషి చేసేదానికి, వాళ్ళు లబ్ధి పొందడానికి అక్కడ చట్టం అనేది ఉంది. అలాంటి చట్టాన్ని కాలరాస్తూ ఈరోజు 370 ఆర్టికల్ను రద్దు చేయడం, దీన్ని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మనం ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రానికి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇవ్వలేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.